ఏదైతే అచ్చెన్నాయుడు గారి మీద ఈఎస్ఐలో కొన్ని కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది, ఆయన లెటర్ హెడ్ మీద పలాన కంపెనీకి నామినేషన్ పద్ధతి మీద ఇవ్వమన్నాడు అని చెప్పి ఆ లెటర్తో సహా వస్తే, దానికి అచ్చెన్నాయుడు గారు తెలంగాణలో ఇచ్చిన విధంగా ఇచ్చాను నేను కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణలో ఇచ్చినట్టు ఇచ్చాను, పక్కన తమిళనాడులో ఇచ్చినట్టు ఇచ్చాను. అంటే ఒకవేళ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ పొరపాటు చేస్తే ఆ పొరపాటు నేను అన్ఫాలో అవుతామా? మనకంటూ ఒక రూల్స్ రెగ్యులేషన్స్, టెండర్ విధానం, అన్ని పద్ధతి ఉన్నాయి. దాన్ని ఆయన ఒక తప్పుని కప్పుపుచ్చుకునేదానికి ఒక కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే దాన్ని తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చిన వారికి ఒకరికి ఇచ్చారు, వాళ్ళకి నేను ఎంఓయూ సైన్ చేయమన్నాను, వాళ్ళకి ఎంఓయూ సైన్ చేసుకున్నారు, వాళ్ళకి ఇచ్చాను తప్ప నేనేం పొరపాటు చేయలేదు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాను. తెలంగాణలో పొరపాటు జరిగితే ఒకవేళ అదే పొరపాటు మనం చేస్తామా అని అడుగుతాను. ఇక్కడ సమర్థించుకునే దానికి కూడా ఒక ప్రక్రియ ఉండాలి. దానికి నిన్న మా ఉమా గారు బీసీల మీద, చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధిస్తున్నారు, బీసీల మీద అంటే ఇదే అని మాట్లాడుతున్నారు. ఇది ఒకటి అడుగుతా ఉన్నా. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, నేను నంద్యాల ఎన్నికలు చేస్తున్నప్పుడు నా మీద ఒక అలిగేషన్ పెట్టి ఒక నోటీస్ ఇచ్చారంతే. నా మీద ఒక కేసు పెట్టలేకపోయారు, కనీసం ఒక చిన్న ఇది కూడా నా మీద ఒక ప్రూవ్ చేయలేకపోయి నా మీద ఒక బెట్టింగ్ అలిగేషన్ వేసి బురద జల్లితే కడుక్కుంటాడులే వీడు, ప్రజల్లో ఏ విధంగా ఆఖరికి ఆయన కూడా మాట్లాడాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉమా కూడా వీళ్ళకి బెట్టింగ్లు చేసుకునే టైం ఏదైనా మాట్లాడే, కనీసం నీ ప్రభుత్వంలో నా మీద ఒక నోటీస్ ఇచ్చి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసే కార్యక్రమం మీరు చేశారు. సరే, నోటీస్ ఇచ్చిన వాళ్ళు కనీసం నా మీద పిట్టి కేసైనా పెట్టగలిగారా? కనీసం ఒక చిన్న ఇది ఉన్నిందా? లేదు. ఏంటంటే ఒక నోటీస్ ఇచ్చేసాము, నంద్యాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఆ ఎన్నికల్లో టార్గెట్ చేసేదానికి నా మీద ఒక నోటీస్ ఇచ్చారు. రాష్ట్రం అంతా కూడా నా మీద ఒక దుష్ప్రచారం చేశారు. ఆ రోజు నేను బీసీ ఎమ్మెల్యేగా మీకు కనిపించలేదా? ఆ రోజు యువకుడిగా, ఒక శాసనసభ్యుడిగా, నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడతా ఉంటే ఆ రోజు నేను కనిపించలే మీకు బీసీగా. ఈరోజు మీ మాజీ మంత్రి ఈరోజు స్పష్టంగా నామినేషన్ పద్ధతిలో కోటి రూపాయలు దోపిడీ చేస్తే దాని మీద విచారం జరిపిస్తే మాత్రం అచ్చెన్నాయుడు గారు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక బీసీ నాయకుడి మీద మీరు ఏం మాట్లాడతారా? సిగ్గుండాలు ఏం మాట్లాడతారు ఈరోజు? కులాలు తీసుకొని మీరు చేసినప్పుడు మాత్రం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గట్టిగా గొంతెత్తుతో జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడుతున్న మా మీద వేశారు, కడుక్కుంటారులే వీళ్ళని మీ పేపర్లు, మీ ఇష్టారాజ్యంగా ఆ రోజు జ్యోతి పేపర్ ఆఫీస్ మీద కూడా నేను అడిగి వెళ్ళడం జరిగింది. కనీసం ఒక చిన్న కేసు కూడా పెట్టలేకపోయారు, ఎందుకంటే ఏం ఆధారాలు లేవు. ఆ రోజు నా మీద బురద జల్లారు, రాష్ట్రం అంతా నన్ను ఎన్ని రకాలుగా డ్యామేజ్ చేయాలో చేశారు. ఈ రోజు కూడా మాట్లాడుకుంటున్నారు ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టుకుని అన్నాను పడ్డాం. ఈరోజు మీరు పచ్చిగా దొరికిపోతే బీసీ ఇది తీసుకొస్తారా? సిగ్గుండాలా? ఇదే అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడు? ఒక అనుభవం లేని వ్యక్తి నన్ను పట్టుకొని ఆ రోజు నేను కనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ నాయకుడికి ఒక గొప్ప పదవి ఇచ్చాడు, గొప్ప ఇరిగేషన్ శాఖ ఇచ్చాడని చెప్పి, అరే ఒక యంగ్స్టర్ ఇచ్చాడని చెప్పి ఆ రోజు ఇదే అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? ఇదే ఉమా ఏం మాట్లాడాడు మొన్న నా గురించి ఇదిగా మాట్లాడాడు? ఇదే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? అంటే ఆ రోజు మేము కనిపించాం. అంటే మీ పార్టీలో మాత్రం మీకు కానీ ఏమైనా అన్యాయం జరిగితే కులాలు తీసుకొస్తారా? అంటే మీరు తప్పులు చేసినా, మీరు దోపిడీ చేసినా అడగకూడదు, దానికి మాత్రం మీరు బీసీ కార్డులు తీసుకొస్తారా? అంటే ఇతర పార్టీలో బీసీ నాయకులు నాయకులు కాదు, ఇతర పార్టీలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి వచ్చి ఈరోజు ఒక గొప్ప శాఖ ఇచ్చి వాళ్ళు కష్టపడి ఎదుగుతుంటే మాత్రం వాళ్ళు నాయకులు కాదు. ఇదే మీరు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ చేత గొర్రెలు కాసుకున్నవాడికి, బర్రెలు కాసుకున్నవాడికి మంత్రి పదవి ఇచ్చారని మాట్లాడిచ్చారు. ఆ రోజు ఈ బీసీ నాయకులు మేము కనిపించలేము, మేము ఈరోజు మాత్రం మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ ఉమా కానీ ఏం మాట్లాడుతున్నారు? అహంకారంతో కొట్లాడుతుంది మీరు. మీరా మాట్లాడేది ఈరోజు? మాటకు వస్తే కులాలు, మతాలు, ప్రాంతాలతో రాజకీయాలు చేసే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శిస్తున్నారు. దయచేసి తప్పు జరిగిందంటే ఒప్పుకోండి, రెడీ ఫేస్ చేయండి, తప్పు లేదని నిరూపించుకొని బయటికి రండి. సాక్షాత్ మీరు ఇచ్చిన లెటర్లోనే ఉంది, తెలంగాణలో ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఇవ్వండి వీళ్ళకి నామినేషన్ పద్ధతులు అని చెప్పి ఇచ్చారు. ఏం తప్పు అంటున్నారు? అవును, దాంట్లో ఏముంది? ప్రతి ఐఏఎస్ ఆఫీస్కి సంబంధించి ఆ టెక్నికల్ అంతా కూడా వీళ్ళకి అప్పచెప్పండి అన్నాడు. అవును, రూపాయి అయితే 2 రూపాయలు నామినేషన్ పద్ధతిలో, 1 రూపాయి ఖర్చు అయితే 2 రూపాయలు తీసుకున్నావు, 10 రూపాయలు తీసుకున్నావు, 1 రూపాయి తీసుకున్నావు, అది ఎవడో తెలియదు, అంత విచారాలు తేలుతుంది.
దానికి ఎందుకు నీకు భయం? దానికి ఎందుకంటే భయం? నేనంతా చూసాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర చుమ్మా దగ్గర గొంతు చించుకుంటున్నారు. దేనికి చించుకోవటం? తప్పు జరిగితే ఎస్ విచారణ జరుగుతారు. బయటకు మా మీద వేశారు, అప్పుడు ఫేస్ చేశాంగా, మా మీద ఒక నోటీస్ ఇచ్చారు, ఫేస్ చేశాం కదా, కేసు కూడా పెట్టుకోలేకపోయారు కదా మీరు, కనీసం ఒక చిన్న ఇది కూడా. అంతేగాని పడిపోగానే ఆ రోజు మేము చెప్పలేదే, మేము వచ్చి ఒక బీసీ ఎమ్మెల్యే మీద నా మీద ముద్ద చేస్తున్నాడే, మేము గింజుకోలేదే,